Hi friends, this is Ramana. Welcome back to my channel. Flipkart lo Amazon lo sales manaki oka few days lo manaku start avutai. Ante manaki Amazon lo date confirm chestundannamata September 23 tarikh nunchi offers vastayi ani cheppi Flipkart lo manaki ee adraatri 12 gantala kanchi manaki konni mobiles meeda offers vastayi ani cheppi mention chesaru. Aithe అమెజాన్ ఖచ్చితంగా వస్తే కనుక ఫ్లిప్కార్ట్ ఒక రోజు ముందే వస్తుంది, అది అందరూ తెలిసిన విషయమే. అయితే ఫ్లిప్కార్ట్లో మనకి రెండు కార్డ్స్ మీద మనకి ఆఫర్స్ వస్తున్నాయి, ఒకటేమో యాక్సిస్ బ్యాంక్ అండ్ ఒకటేమో ఐసీసీ క్రెడిట్ కార్డ్ మీద. సో ఈ రెండు బ్యాంక్స్ మీద మనకి ఆఫర్స్ వస్తున్నాయి. అమెజాన్ అయితే కనుక స్టేట్ బ్యాంక్ మీద క్రెడిట్ కార్డ్ మీద మనకి ఆఫర్స్ వస్తున్నాయి. సో మీ దగ్గర ఈ కార్డ్స్ ఉన్నాయి, ఒక మంచి మొబైల్ కోసం చూస్తున్నాను అనుకుంటే ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. ఏ మొబైల్ మీద ఏ ఆఫర్ వస్తుంది ఏంటి అని చెప్పి కొన్ని మొబైల్స్ మీద మనకు చూపిస్తూనే ఉన్నారు. కొన్ని వెబ్సైట్స్ అయితే కనుక రివీల్ చేసిందనమాట ఏ మొబైల్ మీద ఏ ఆఫర్ వస్తుందని చెప్పి. సో అది చూసి మీకు చెప్తున్నాను అనమాట. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక రెడ్మీ నోట్ 11 బేసిక్గా దీనిపై చూస్తే మనకి 12,399 ఉంటే కనుక ఈ ఆఫర్లో అండ్ మనకి కూపన్స్ యాడ్ అయ్యి సో ఈ మొబైల్ మనకి 10,700 రూపీస్కే వస్తుంది అనమాట. సో ఆ ప్రైస్ మెంట్లో బెస్ట్ కలర్ మొబైల్ అవుతుంది మీకు ఇది వచ్చేసరికి. ఈ అమోల్ డిస్ప్లేతో వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ మనకి 50 MP ఉంటుంది, సెల్ఫీ 30 MP ఉంటుంది, స్నాప్ ర్యాంక్ 680 ప్రాసెసర్తో వస్తుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది అనమాట, ఈ మొబైల్ అసలు మిస్ అవ్వద్దు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసరికి శాంసంగ్ గెలాక్సీ M32 4G అనే మొబైల్. బేసిక్గా దీని ప్రైస్ మనకి 12,300 ఉంటే కనుక ఈ ఆఫర్లో కూపన్ యాడ్ అయ్యి మనకి 10,000కే వస్తుంది. సో చాలాసార్లు మనకి ఈ మొబైల్ 10,000కే వచ్చింది, ఇప్పుడు కూడా మనకి 10,000 వస్తుంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ ఎమోల్ డిస్ప్లేతో వస్తుంది అండ్ G80 ప్రాసెసర్తో వస్తుంది, 64 కెమెరా ఉంటుంది, సెల్ఫీ 20 MP ఉంటుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది అనమాట, ఈ మొబైల్ అసలు మిస్ అవ్వద్దు. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 10 ప్రో. బేసిక్గా దీని ప్రైస్ మనకి 14,300 ఉంటే సో ఈ ఆఫర్లో మనకి కూపన్ యాడ్ అయ్యి కార్డుతో పాటు మనకి ఈ మొబైల్ సో 12,300కి వస్తుందన్నమాట. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. బెస్ట్ గేమింగ్ మొబైల్ కోసం చూస్తున్నాను, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ 730 ప్రాసెసర్, మంచి డిస్ప్లే ఎమోల్ డిస్ప్లేతో వస్తుంది, 64 కెమెరా ఉంటుంది. సో మంచి డిస్ప్లే కావాలి, మంచి ప్రాసెసర్ కావాలి, మంచి కెమెరాస్ కావాలనుకుంటే కనుక ఇది 4G మొబైల్, బెస్ట్ వాల్యూ మొబైల్ అవుతుంది ఈ మొబైల్, అసలు మిస్ అవ్వద్దు. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి Realme 9 5G స్పీడ్ ఎడిషన్. సో ఈ మొబైల్ బేసిక్గా దీని ప్రైస్ వస్తే మనకి 20,000 ఉంది. సో 19,300 ఉంటే కనుక ఈ ఆఫర్లో మనకి 17,300కి వస్తుంది. సో ఇంకా తగ్గచ్చు మనకి ఆఫర్స్ ఉంటే కనుక. సో ఈ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం వస్తే కిల్లర్ డీల్ అవుతుంది, మంచి ప్రాసెసర్ ఈ మొబైల్, బెస్ట్ గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు ఈ మొబైల్. ఇంకా నెక్స్ట్ మనకి 20,000లో మూడు మొబైల్స్ డ్రాప్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చరికి శాంసంగ్ గెలాక్సీ M52, సెకండ్ వచ్చరికి IQ Z6 Pro, థర్డ్ వచ్చరికి మనకి Realme 9 Pro Plus. సో ఈ మూడు మొబైల్స్ మనకి 20,000కి కన్ఫర్మ్ వస్తాయన్నమాట. సో ఈ మూడు మొబైల్స్లో మీరు ఏ మొబైల్ని కొనొచ్చు. గేమింగ్ వైజ్ అయితే మీరు IQ మొబైల్ కొనుక్కోండి, కెమెరా వైజ్ అయితే కనుక మీకు రియల్మీ మొబైల్ కొనుక్కోండి, డిస్ప్లే క్వాలిటీ బాగుండాలి, మీకు అన్నీ బాగుండాలి అనుకుంటే కనుక శాంసంగ్ మొబైల్ కొనుక్కోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించిన పని ఏంటంటే మీకు సర్వీస్ పాయింట్ దగ్గర చూసుకోండి. సో సర్వీస్ పాయింట్ చూసుకున్న తర్వాత ఈ మూడు మొబైల్స్లో ఖచ్చితంగా మీ ప్రియారిటీ బట్టి ఒక మొబైల్ తీసుకోండి. మూడు మంచి వాల్యుబుల్ మొబైల్సే ఈ మూడు మొబైల్స్ కూడా. ఇంకా నెక్స్ట్ మీరు 20,000 దాటగానే మీరు సో బేసిక్గా Redmi K50i అనే మొబైల్ ఈ మధ్య లాంచ్ చేశారు. దీని ప్రైస్ చూస్తే మనకి 25,300 ఉంటే గనక ఈ ఆఫర్లో ఈ మొబైల్ సో 22,000కే వస్తుంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో మంచి కలర్ మొబైల్ ఈ మొబైల్, మేటిక్ ప్రాసెసర్ 8100 ప్రాసెసర్. సో ఈ ప్రాసెసర్ గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు అండ్ డిస్ప్లే మనకి సో IPS ప్యానల్ సరే మంచి డిస్ప్లే అనమాట, వచ్చేసరికి మీకు FFS డిస్ప్లేతో వస్తుంది కాబట్టి ఇది మంచి వాల్యుబుల్ డిస్ప్లే వచ్చేసరికి. సో ఈ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ కలర్ మొబైల్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి Poco F4. సో మంచి మల్టీమీడియా అంటే డిస్ప్లే క్వాలిటీతో పాటు ఆడియో ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుండాలి అనుకుంటే సో ఈ మొబైల్ బేసిక్గా దీని ప్రైస్ వస్తే మనకి 26,300 ఉంటే కనుక ఈ ఆఫర్లో ఈ మొబైల్ మనకి 24,000కే వస్తుంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో మల్టీమీడియా కోసం ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ మిస్ అవ్వద్దు. ఇంకా నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్లో ఏదో ఒక మొబైల్స్ మనకి పెడుతూనే ఉంటుంది ఆఫర్. లాస్ట్ టైం అయితే మనకి iPhone 12 తీసుకొచ్చింది, సో ఆ తర్వాత మనకి LG మొబైల్ తీసుకొచ్చింది, ఈసారి మనకి నథింగ్ ఫోన్. యాక్చువల్గా దీని ప్రైస్ చూస్తే మనకి 33,000 ఉంటే కనుక ఈ ఆఫర్లో ఈ మొబైల్ 28,000కే ఆఫర్ చేస్తుంది. సో ఎన్ని యూనిట్స్ తీసుకొస్తారో తెలియదు కానీ తీసుకొస్తారు. మ్యాక్సిమం మనకి మహా అయితే కనుక ఒక 10 యూనిట్స్ కానీ చాలా తక్కువ తీసుకొస్తారు. సో ఒకవేళ మీకు ఈ మొబైల్ కొనాలి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ మొబైల్ తీసుకోండి. సో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట. సో మొబైల్ పట్టుకుంటే ఫీలింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది, ఇందులో వచ్చేసరికి అసలు మిస్ అవ్వద్దు, ఈ మొబైల్ కొనండి. ఇంకా దాని తర్వాత మీకు
మంచి యాండ్ మొబైల్ కావాలి అంటే సెక్యూరిటీ పరంగా మంచిగా ఉన్న 30,000 అనుకుంటే గూగుల్ పిక్సెల్ 6A మొబైల్ తీసుకోండి. ఇది కూడా మనకు ప్రైస్ డ్రాప్ అయ్యి మనకి 26,000 27,000 మనకు చూపిస్తూనే ఉన్నారు. ఇది వస్తే తెలియదు కానీ వస్తే కనుక గుడ్, కానీ ఖచ్చితంగా వస్తాయి, ఒకటో రెండో ఖచ్చితంగా ఎవరికొరకు వస్తుంది కాబట్టి సో వస్తే కనుక గుడ్. ఇక నెక్స్ట్ మీకు 30,000 బెస్ట్ వాల్యూ ఫర్ మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం IQ9SE అనే మొబైల్. బేసిక్గా దీని ప్రైస్ మనకి 34,000 ఉంటే ఈ ఆఫర్లో మనకి ఈ మొబైల్ 30,000 వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు 3-bit ప్రాసెసర్ వస్తుంది, డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, 5 MP ఉంటుంది కాబట్టి సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా 30 దాటగానే మనకి శాంసంగ్ గెలాక్సీ S20 FE అనే మొబైల్ కనిపిస్తూ ఉంటుంది. బేసిక్గా దీని ప్రైస్ మనకి 38,000 ఉంటే కనుక ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఆఫర్లో మనకి 31,000 వస్తుంది కాబట్టి IP68 వాటర్స్తో వస్తుంది, డిస్ప్లే క్వాలిటీ గుడ్గా ఉంటుంది, 12 MP చాలా బాగుంటుంది. సో 35,000 అబోవ్ దాటగానే మనకి IQ9 అనే మొబైల్ కనిపిస్తూ ఉంటుంది, 36,000 వస్తుంది అనమాట. సో బేసిక్గా దీని ప్రైస్ మనకి 40,000 అబోవ్ ఉంటే కనుక ఈ ఆఫర్లో మనకి 36,000 వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం 3-bit ప్రెస్ ప్రాసెసర్ కావాలి, మంచి డిస్ప్లే క్వాలిటీ బాగుండాలి, మంచి ఎక్స్పీరియన్స్ మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం బెస్ట్ వాల్యూ ఫర్ మొబైల్ అవుతుంది ఈ మొబైల్ కూడా. సో దీని తర్వాత మనకి OnePlus 9 Pro కనిపిస్తూ ఉంటుంది, OnePlus 9 కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మొబైల్ తీసుకోవచ్చు. ఇంకా మేజర్గా మాట్లాడితే iPhone 12. సో iPhone 12 అయితే కనుక నేను లాస్ట్ టైం కొన్నప్పుడు 45,000 ఉంటే కనుక ఈ ఆఫర్లో ఖచ్చితంగా 5,000 తగ్గించి మనకి 40,000 వస్తుంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం బెస్ట్ వాల్యూ ఫర్ మొబైల్ iPhone అనుకుంటే ఈ మొబైల్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. iPhone 13 కూడా మనకి ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు. ఓకే చూసారు కదా, సో నేను చెప్పిన మొబైల్స్ అన్నీ కూడా మంచి వాల్యూ మొబైల్స్ అనమాట. సో ఎందుకు చేసినట్టు వీడియో, ఈ మొబైల్స్ బెస్ట్ వాల్యూ మొబైల్ కాబట్టి మీరు ముందుగా కార్ట్లో పెట్టుకుంటే సో మనకి సేల్స్ అర్ధ 12 గంటలు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ సేల్లో ఫస్ట్ 15 మినిట్స్లో మనకి కార్ట్లో ఉంటాయి కాబట్టి మీరు వెంటనే పర్చేయడం సరిపోతుంది. అలాగే మన కింద టెలిగ్రామ్ యాప్ ఉంటుంది, సో మీరు లింక్ ఉంటుంది కాబట్టి లింక్ ఓపెన్ చేసి మీరు మంచి మొబైల్స్ ఏమైనా లింక్ పెడుతూ ఉంటాను కాబట్టి ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, ఖచ్చితంగా ఇప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను, ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. ఓకే సీరియస్ టాపిక్ ఇదనమాట. సో నెక్స్ట్ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, జై హింద్.